హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్. మార్కెట్ లో ఏం జరిగింది, ఏ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. ఈ రోజు వీడియోలో రెండు లెర్నింగ్ పాయింట్స్ చెప్తాను, అవి గుర్తుంచుకోండి. స్టూడెంట్స్ కి అయితే ఆల్రెడీ తెలుసు, సో నార్మల్ వాళ్ళకి కూడా తెలియాలి అని ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. సో చాలా మంచి పాయింట్స్ చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ మనకి టాప్ గెయినర్స్ చూస్తే ఎన్టీపీసీ అండ్ పవర్ గ్రిడ్ అండ్ ఓఎన్జీసీ, ఈ మూడు కూడా 3-3% గేమ్స్ సాధించాయి. అలాగే మనకి టాప్ లూజర్స్ చూస్తే అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా అండ్ హెచ్డిఎఫ్సీ లైఫ్. ఓకే, ఈ మూడు కూడా మనకి టాప్ లూజర్స్ గా ఉన్నాయి. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో మనకి ఈరోజు ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అని చూస్తే, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్. సో ఈ బేరిష్ క్యాండిల్ యాక్చువల్గా ఎంట్రీ ఇచ్చిందండి, కానీ తీసుకోవాలా లేదా అని చూడాలంటే మనం స్వింగ్ లో టు స్వింగ్ హై వేస్తాము. యాక్చువల్గా ఇక్కడికి తీసుకోవాలి. యా, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఓకే, ఈ సపోర్ట్ జోన్ నుంచి ఇది సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇది బుల్లిష్ ఎంట్రీ అండి, పర్ఫెక్ట్ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ఈ హై వచ్చింది. స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అని మనకు తెలుసు యాక్చువల్గా. ఓకే, కానీ ఇది ఏం చేసిందండి, మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాము, ఇక్కడ పెట్టుకుంటాము. ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, అంటే ఇంతవరకు కాకుండా 60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టినప్పుడు ఈ క్యాండిల్ చూసారా, ఈ క్యాండిల్ వచ్చి స్టాప్ లాస్ కొట్టేసిందండి. ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ కొట్టేసింది, స్టాప్ లాస్ కొట్టి కిందకొచ్చి స్టాప్ లాస్ కొట్టి మళ్ళీ సేమ్ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది ఇదే క్యాండిల్లో. సో ఇదే క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే మనం తీసుకోవచ్చు అండి, అలా కూడా తీసుకోవచ్చు, స్టూడెంట్స్కి తెలుసు. సో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది, 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 60 పాయింట్స్ టార్గెట్. సో మనకి సెకండ్ ట్రేడ్ టార్గెట్ ఇచ్చిందండి, మళ్ళీ ఇక్కడి నుంచి కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్లో మనకి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, ఒకసారి తీసిస్తున్నాను. ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై, సో దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ అండి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకు అంటే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు 50 పాయింట్స్, టార్గెట్కి స్పేస్ లేదు. సో టార్గెట్కి మూవ్ అవ్వడానికి స్పేస్ లేనప్పుడు మనం ఎంట్రీ తీసుకోకూడదు. మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది బుల్లిష్ ఎంట్రీ, సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉందంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ హై. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము 70 పాయింట్స్, ఇక్కడికి మూవ్ అవ్వడానికి ప్లేస్ లేదు. సో ఇక్కడ కూడా మనకి ఎంట్రీ లేదు, ఇది బేరిష్ ఎంట్రీ ఇచ్చింది మనం తీసుకోలేదు, దేర్ ఇస్ నో ఎంట్రీ. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది కానీ మూవ్ అవ్వడానికి ప్లేస్ లేదు, ఇక్కడ కూడా మనం తీసుకోలేదు. కానీ ఈ క్యాండిల్లో మాత్రం బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. యాక్చువల్గా బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది అని మనకు చెప్పింది. సో మనం ఒక 66 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 45-50 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాం. యాక్చువల్గా ట్రేడ్ తీసుకుంటాము, నేను తీసుకున్నానండి. తీసుకుంటే ఈ ట్రేడ్ ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది ఈ క్యాండిల్లో, చూసారా. సో ఇక్కడ ఒక స్టాప్ లాస్ కొట్టింది అండ్ ఇక్కడ కూడా ఒక స్టాప్ లాస్ కొట్టింది, మనం యాజ్ పర్ ద టెక్నికల్స్ తీసుకుంటే. ఓకే, సో ఒకే ఒక టార్గెట్ ఇచ్చిందండి, ఇక్కడ మాత్రం టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ ఈ క్యాండిల్లో మళ్ళీ బేరిష్నెస్ చూపించింది, ఇక్కడ బుల్లిష్ సిగ్నల్ ఇవ్వలేదండి, పైకి వెళ్ళింది కానీ బుల్లిష్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక్కడ మళ్ళీ బేరిష్ సిగ్నల్ చూపించినప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, 47 పాయింట్స్ స్టాప్ లాస్, 53 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ ఇచ్చిందండి, టార్గెట్ ఇచ్చి ఇది పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా మార్కెట్ ఇక్కడ చాలా సేపు కన్సాలిడేట్ అయింది, చూసారా. మనం ఇక్కడ 75 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 50-60 పాయింట్స్ టార్గెట్, ఇది టార్గెట్ని హిట్ అయిందండి. స్టాప్ లాస్కి అయితే రాలేదు అసలు, కానీ ఇక్కడ చాలాసేపు కన్సాలిడేట్ అయింది మార్కెట్. ఇక్కడ మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ రెండు ఫేక్ సిగ్నల్స్ ఇచ్చిందండి. అసలు ఈ ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు చాలా చాలా డేంజరస్ మార్కెట్ అని అర్థం అండి. అది మీకు తెలియక చేశానేమో, నాకు తెలియక చేశానేమో, నేను ఒక్కడనే మిస్టేక్ చేశాను అనుకుంటారు. ఎటువంటి ట్రేడర్ అయినా సరే ఇటువంటి క్యాండిల్స్ వేసినప్పుడు ఎవరైనా ట్రాప్ అవ్వాల్సిందే, ఐదర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ న్యూబీస్, ఎవరైనా సరే అండి, కొత్త వాళ్ళైనా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైనా ఇటువంటి క్యాండిల్స్ వేసినప్పుడు స్టాప్ లాసెస్ కొట్టేస్తాయి. ఓకే, సో మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కన్ఫ్యూజింగ్ మార్కెట్స్ ఉంటాయండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, అంటే అస్తమానం రావు. మనకి 15 డేస్కి 30 డేస్కి ఒకసారి ఇటువంటి క్యాండిల్స్ పడుతూ ఉంటాయి. సో ఇటువంటి క్యాండిల్స్ పైన పడినప్పుడు ఎయిదర్ సైడ్స్, అంటే బుల్లిష్ సైడ్ కానీ బేరిష్ సైడ్ కానీ ఏదో ఒక సైడ్ పెద్ద మూమెంట్ ఉంటుంది. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇవాళ మనకి ఈ పెద్ద మూమెంట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కన్ఫ్యూజ్ చేసి నిఫ్టీలో పెద్ద మూమెంట్ జరిగింది. సో అది పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. సో నిఫ్టీలో ఏం జరిగిందనే చూద్దాము. మనం ఇక్కడ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టింది, సో పైకి వెళ్తుంది కదా అని మళ్ళీ ఇక్కడ స్టాప్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ కొడుతుంది,
సరే కిందకు వస్తుంది కదా అని ఇక్కడ తీసుకుంటే ఈ క్యాండిల్ కొట్టేస్తుంది అలా ఉంటుందన్నమాట మార్కెట్ సో చాలా కన్ఫ్యూజ్ చేసేస్తుందండి ఇలా అందుకే దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఎక్కడెక్కడ తీసుకున్నా సరే స్టాప్ లాస్ ప్రం మస్ట్ అండ్ షుడ్ గా కొట్టేస్తుంది ఇటువంటి సమయాల్లో కానీ మీకు ఒక లెర్నింగ్ పాయింట్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టుకుంటే నేను ఉదయం అప్డేట్ చేశానండి నేను ఉదయం 10 గంటలకు అప్డేట్ చేశాను సో స్వింగ్ హై టు స్వింగ్ లో ఉంది మార్కెట్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది అని నేను అప్డేట్ చేశా కానీ బ్యాంక్ నిఫ్టీ లో రాలేదు కానీ నిఫ్టీ లో వచ్చింది చూడండి నిఫ్టీ లో కూడా అప్డేట్ చేశానండి నేను స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మార్కెట్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది అని నేను ఇక్కడ అప్డేట్ చేశానండి ఇక్కడ అప్డేట్ చేశా అది వెళ్లి ఎగ్జాక్ట్ గా ఆ జోన్స్ కు వచ్చింది సో ఒకసారి నిఫ్టీ లో 5 మినిట్స్ లో ఏం జరిగింది అనేది చూద్దాము ఫస్ట్ 5 మినిట్స్ మనకి రెడ్ క్యాండిల్ అండి సో ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది కూడా ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ లోనే సపోర్ట్ తీసుకుంది సపోర్ట్ జోన్ లో సపోర్ట్ తీసుకుని మనకి ఈ క్యాండిల్ లో థర్డ్ క్యాండిల్ లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది ఇది బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి ఒకసారి కరెక్ట్ గా చూడండి స్టూడెంట్స్ ఓకే సో మీరు ఒకవేళ ఈ క్యాండిల్ లో మిస్ అయినా ఈ క్యాండిల్ లో తీసుకోవచ్చు ఎందుకంటే 5 ఎంఎ ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళింది ఓకే ఇది పైకి వెళ్ళినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉందంటే సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఈ క్యాండిల్ అంటే 26 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 20-25 పాయింట్స్ టార్గెట్ ఇది టార్గెట్ ఇచ్చిందండి మనకి రెసిస్టెన్స్ జోన్ లో మంచి స్ట్రాంగ్ క్యాండిల్ వేసింది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని కూడా క్రాస్ చేసింది సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని క్రాస్ చేసి ఒక క్యాండిల్ పైకి వేసినప్పుడు మనం ఏం చేస్తామండి ఈ జోన్స్ అవినేవి ఇంకా కిందకి మార్చేసుకుంటాము సో కింద మనకి ఎక్కడ జోన్స్ లేవు ఇక్కడెక్కడ కింద జోన్స్ లేవు సో అటువంటప్పుడు ఏం చేయాలి పైన నెత్తుకోవాలి మనం దీనికంటే ఇక్కడ ఉంది కదండి మార్కెట్ దీనికంటే పైన ఉన్న జోన్ ఏదండి ఇది స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇక్కడ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది కదా యాక్చువల్ గా ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి యాక్చువల్ గా ఇంతవరకు వెళ్ళింది మార్కెట్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామండి ఇదే ఉంది స్వింగ్ లో 17 పాయింట్స్ స్టాప్ లాస్ 39-40 పాయింట్స్ టార్గెట్ ఇది 1:2 ఇచ్చిందండి ఇక్కడ మంచి ట్రేడ్ ఇచ్చింది కానీ ధైర్యం చేసి తీసుకుంటారా అనేది పెద్ద కన్ఫ్యూజన్ ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ చాలా కన్ఫ్యూజ్ చేస్తుందండి వాళ్ళ చాలా మందిని సో మళ్ళీ బేరిష్ ట్రేడ్ వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది సో ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే యాక్చువల్ గా అయితే ఇంతవరకు రావాలి కానీ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం మనం 20 పాయింట్స్ ఈ క్యాండిల్ లో స్టాప్ లాస్ కొట్టేసిందని చెప్పాలి ఇది కొడుతుందండి స్టాప్ లాస్ కొట్టేస్తుంది క్యాండిల్ ఓకే సో మళ్ళీ ఈ క్యాండిల్ లో మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది సో అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ నుంచి రివర్స్ అయినప్పుడు స్వింగ్ లో ఇది కాదు దిస్ ఇస్ ద స్వింగ్ లో అని అర్థమైంది నాకు ఓకే సో ఏం చేసిందండి ఇది ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది వచ్చి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని టచ్ అయ్యింది అంతే ఓకే సో మళ్ళీ ఈ క్యాండిల్ లో జస్ట్ ఎ మినిట్ సో ఈ క్యాండిల్ లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఓకే వేస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము 23 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 37-40 పాయింట్స్ టార్గెట్ ఇది టార్గెట్ ఇచ్చిందండి హ్యాపీగా ఇది రెసిస్టెన్స్ కూడా దాటింది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళి వీడియో లాస్ట్ లో ఒక పాయింట్ చెప్తాను అని చెప్పాను కదా బోలింజర్ బ్యాండ్ బి గురించి మీకు ఆల్రెడీ చెప్పాను గుర్తుందా అంటే ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడం ఎలా ఇండికేటర్స్ లోకి వెళ్ళి బోలింజర్ బ్యాండ్ పర్సంటేజ్ బి అని ఉంటుంది సో దీని మీద క్లిక్ చేస్తే మీకు కింద ఒక ఇది వస్తుంది సో దీని మీద డబల్ క్లిక్ చేసి కానీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి కానీ మనం చేయవలసింది ఏంటండి ఇక్కడ 66 ఇది లెంత్ స్టాండర్డ్ డీవియేషన్ 1.6 పెట్టుకోమన్నాను పెట్టుకుని దీన్ని నేను బ్లూ కలర్ లోకి మారుస్తున్నాను బ్లూ కలర్ లో పెట్టాను ఓకే సో ఇది మనకి సెంటర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఓకే సెంటర్ ని చూసుకోండి మీకు సెంటర్ ఎక్కడ ఉంది సెంటర్ ని చూస్తే మీకు ఏం చెప్పానండి మీకు మాస్టర్ అండ్ స్టూడెంట్ స్ట్రాటజీలో గుర్తుందా ప్రతి రీచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి 0.5 లైన్ కంటే ఈ లైన్ స్టాండర్డ్ డీవియేషన్ లైన్ పైన ఉంటే అది ఎప్పుడు కూడా బుల్లిష్ గానే చూడాలి బేరిష్ ట్రేడ్స్ కోసం నెతకొద్దు బేరిష్ ట్రేడ్స్ కోసం ఎప్పుడు నెతకాలి 0.5 కంటే కింద ట్రేడ్ అవుతున్నప్పుడు బేరిష్ ట్రేడ్స్ నెతకాలి 0.5 కంటే పైన ఉన్నప్పుడు బుల్లిష్ ట్రేడ్స్ నెతకాలి ఇవాళ్ళంతా కూడా చూసారా 0.5 కంటే కూడా పైనే ఉంది మార్కెట్ ఓకే సో బుల్లిష్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి అని తెలిసింది సో ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఆల్రెడీ అల్టిమేట్ మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తున్నారు కదా ఈ కలర్స్ మారేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో దీంట్లో స్టూడెంట్స్ కి అయితే తెలుసు స్టూడెంట్స్ ఆల్రెడీ యూస్ చేస్తున్నారు దీంట్లో సెకండ్ ఈఎంఏ కింద 20 ఈఎంఏ ని పెట్టండి ఒకసారి 20 ఈఎంఏ ని పెడితే నేను 20 ఈఎంఏ కి నేను మొత్తం బ్లూ కలర్ పెట్టేశాను 20 ఈఎంఏ ని పెడితే చూసారా ఎక్కడైతే మనకి పర్ఫెక్ట్ ఎంట్రీస్ ఇచ్చిందో నేను దీన్ని హైడ్ చేస్తున్నాను క్లియర్ గా కనపడద్దని ఎక్కడైతే మనకి పర్ఫెక్ట్ ఎంట్రీస్ ఇచ్చిందో అక్కడ మాత్రం పర్ఫెక్ట్ గా వర్క్ అయిందండి ఇక్కడ నుంచి
20 MA ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది, బూమ్ చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ మళ్ళీ 20 MA ని ఈ క్యాండిల్లో మాత్రమే క్రాస్ చేసింది. ఈ క్యాండిల్లో క్రాస్ చేసిన తర్వాత కొద్దిగా కిందకు వచ్చింది మార్కెట్. మళ్ళీ వన్స్ 20 MA ని క్రాస్ చేసి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బూమ్, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకుంది చూసారా, 1, 2, 3, 4, 5 క్యాండిల్స్, 5 క్యాండిల్స్ సపోర్ట్ తీసుకుంది. ఇది బేరిష్ ఎంట్రీ చూపించలేదండి, యాక్చువల్గా ఇది 20 దాటింది కానీ బేరిష్ ఎంట్రీ చూపించలేదు. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ బూమ్. ఓకే నిఫ్టీ, మరి బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా సూపర్ గా వర్క్ అయిందండి. ఇక్కడ చూసారా 20 MA ని క్రాస్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది, సెకండ్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే బూమ్, మళ్ళీ 20 దగ్గర ఎగ్జాక్ట్ గా సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 20 దగ్గర ఇంతసేపు సపోర్ట్ తీసుకుని ఈ క్యాండిల్లో క్రాస్ చేసింది యాక్చువల్గా. కానీ నేనైతే మన సెటప్ ప్రకారం ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చేసింది, కానీ 20 MA ప్రకారం ఇక్కడ ఇచ్చిందండి ఎంట్రీ. ఓకే సో ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం 43 పాయింట్స్. స్టాప్ లాస్ కొట్టలేదు, స్టాప్ లాస్ కొట్టలేదు, టార్గెట్ కి వచ్చింది. ఓకే సో ఇది మళ్ళీ 20 MA ని క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ బూమ్ చూసారా. సో 20 MA ని అండ్ బోలింజర్ బ్యాండ్ పర్సంటేజ్ బిని కూడా చూస్తూ ఉండండి. ఎలా చూడాలండి, మాకు ఒకటే కదా ఉంది ఒక బ్రౌజర్ లో, ఇవన్నీ ఎలా చూస్తాము అంటే ట్రేడింగ్ వ్యూ ఫ్రీ అండి. సో ట్రేడింగ్ వ్యూలో మీరు ఎన్ని అకౌంట్లు అయినా ఓపెన్ చేసుకోవచ్చు. గూగుల్ క్రోమ్ లో ఒక ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఒక సెటప్ పెట్టుకోండి, అలాగే ఫైర్ ఫాక్స్ లో రెండో సెటప్ పెట్టుకోండి. అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇండికేటర్, ఇందులో యూజ్ చేసిన ఇండికేటర్ ఇందులో యూజ్ చేయొద్దు, ట్రెండ్ అని ఇందులో జస్ట్ ట్రేడింగ్ కోసం ఒక సెటప్ పెట్టుకోండి. ఇందులో ట్రెండ్ ఎటువైపు ఉంది, ఇది ట్రేడింగ్, ఇది ట్రెండ్, ట్రెండ్ ఏం కన్ఫర్మ్ చేస్తుంది, బుల్లిష్ ట్రెండా బేరిష్ ట్రెండా. ఇందులో 5 మినిట్స్ చూస్తే ఇందులో 15 మినిట్స్ చూడండి అలా. ఎందుకంటే మనకి ఫ్రీయే కదండి ట్రేడింగ్ వ్యూ, అప్ టు 3 ఇండికేటర్స్ వరకు ఫ్రీ యూజ్ చేసుకోవచ్చు. బ్రౌజర్లు యూజ్ చేయండి, 2 బ్రౌజర్లు యూజ్ చేస్తే తప్పులేదుగా, హ్యాపీగా చేసుకోవచ్చు మీరు. ఓకేనండి. సో మీకు ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.